రైతులు పండించిన దొడ్డు ఒడ్లకు 500 రూపాయల బోనస్ వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. సర్కార్ కేవలం సన్నవడ్లకే 500 రూపాయల బోనస్ ప్రకటించడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని సూచించారు. మూసీ ప్రక్షాళన కోసం 150 కోట్లు ఖర్చు పెడతామంటున్న ముఖ్యమంత్రికి రైతు భరోసా, దొడ్డు ఒడ్ల బోనస్ కు పైసలు లేవని ప్రశ్నించారు. లక్షలాది మంది రైతులకు పంగనామాలు పెడతామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అటు వానాకాలం సీజన్ పూర్తవుతున్నా రైతు భరోసా ఊసే లేదని మండిపడ్డారు. మీ ముడుపులు మూసీ కోసం 150 కోట్లు ఉంటాయి కానీ రైతులకు ఇచ్చేందుకు డబ్బులు లేవా అంటూ నిలదీశారు. ఇప్పటికైనా అవినీతి ఆలోచనలు మానేసి రైతులకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. రుణమాఫీ విషయంలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ చెప్పండి, రైతులు పండించిన దొడ్డు వడ్లకు 500 రూపాయల బోనస్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానని హామీ ఇచ్చిందో అది వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేసినట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? గత 9 నెలల నుంచి కూడా మనం చూస్తా ఉన్నాము కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహార శైలికి సంబంధించి, రుణమాఫీ విషయంలో కావచ్చు, దాంతో పాటుగా రైతు భరోసా విషయంలో కావచ్చు, దాంతో పాటుగా బోనస్ విషయంలో కూడా రైతులను నిలువునా ముంచినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రెస్ నోట్ ని విడుదల పత్రికా ప్రకటనను విడుదల చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ అంశాలపైన స్పందించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రైతులు పండించిన దొడ్డు ఒడ్లకు 500 బోనస్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కేవలం సన్న ఒడ్లకే 500 రూపాయల బోనస్ అని ప్రకటించడం పైన కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కూడా డిమాండ్ చేసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. మూసీ ప్రక్షాళన కోసం 150 కోట్లు అంటున్న ముఖ్యమంత్రికి రైతులకు రైతు భరోసా, ఏదైతే దొడ్లు వడ్డకు సంబంధించి బోనస్ కి పైసలు లేవా అని ప్రశ్నించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. లక్షలాది మంది రైతులకు పంగనామాలు పెడుతున్నాయంటే ఊరుకోమని కూడా వారు హెచ్చరించినటువంటి సందర్భం కూడా మనకు కనపడతా ఉంది. వానాకాలం సీజన్ పూర్తవుతున్నా రైతు భరోసా ఊసే లేదని కూడా వారు మండిపడినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. మీ ముడుపులు మూసీ కోసం 150 కోట్లు ఉంటాయి కానీ రైతులకు ఇచ్చేటందుకు డబ్బులు లేవా అని ప్రశ్నించినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. ఇప్పటికైనా అవినీతి ఆలోచనలు మానేసి రైతులకు ఇచ్చిన హామీల పైన దృష్టి పెట్టాలని కూడా కోరారు. రైతు రుణమాఫీ విషయంలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా ఊరుకోమని కూడా హెచ్చరించిన సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరికను జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనపడతా ఉంది. రాష్ట్ర రైతాంగానికి ఇచ్చినటువంటి హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఎన్నికలకు ముందు రైతులు పండించినటువంటి ప్రతి క్వింటాల ధాన్యానికి 500 బోనస్ చెల్లిస్తామని ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిన్న జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలోనూ దొడ్డు ఒడ్లకు సంబంధించి 500 రూపాయల బోనస్, ఈ వర్షాకాలానికి సంబంధించిన రైతు భరోసా సాయం పైన తేల్చకుండా కప్పుదాట వైఖరిని అనుసరించిన ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరసించినటువంటి సందర్భం మనం చూడొచ్చు. అదేవిధంగా వానాకాలం సీజన్ పూర్తవుతున్నప్పటికీ ఇప్పటికీ రైతు భరోసా ఏదైతే ఊసి ఎట్టడం లేదని కూడా ప్రశ్నించారు. వెంటనే దొడ్డు ఒడ్లకు బోనస్ తో పాటు రైతు భరోసా చెల్లించాలని కేటీఆర్ డిమాండ్ చేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ బోనస్ విషయంలో ఇచ్చిన హామీని గుర్తు చేసుకోవాలన్నారు. మొత్తం మీద ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతు భరోసాకు సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా దొడ్డు ఒడ్లకు సంబంధించి బోనస్ విషయంలో కూడా ఇవ్వాలని కూడా డిమాండ్ చేసిన సందర్భం మనం చూడొచ్చు. రైట్ హోమ్సీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.